హలో 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 ఓకే బ్రో, బ్రో రావణ్ ఫర్ యూ, ఎలా ఉంది? ఎలా ఉంది? అమ్మ నుంచి వచ్చిన ఫుడ్ కోసం. ఎలా ఉంది బ్రో? తింటున్నా బ్రో, తింటున్నా బ్రో. ఆ టేస్ట్ బ్రో ఎలా ఉంది? అరే జెన్యున్ గివ్ బ్రో, ఎలా జెన్యున్ ఉంటది మనం మన రావణ్ నీ స్టైల్లో చెప్పాలా? ఎవరిలో శానిటైజ్ చేయాలని చెప్పి ఏం చెప్పాడు? ఎంత తీసుకున్నారు బ్రో? మొత్తం 2 ప్లేట్లు తీసుకున్నా. చికెన్ విత్ లేవర్ 400 తీసుకున్నా. 400 లేవర్ పడింది అనుకుంటా ప్లేట్. సూపర్. రెస్టారెంట్ కూర్చొని తింటే బిర్యానీ అవుతుంది కదా బ్రో. టూ ఫ్రాంక్ నేనైతే మళ్ళీ మీరు అనొచ్చు నువ్వెందుకు వచ్చినావు అని. అసలు టేస్ట్ అందరు ఇంతమంది వస్తున్నారు కదా, టేస్ట్ ఏందో నువ్వు దాని వచ్చిన బట్ ఖమ్మం నుంచి వచ్చినా. ఖమ్మం నుంచి వచ్చినా అంటే దట్ ఈ పని మీదేం కాదు, చూద్దామని వచ్చిన. బాగుంది బ్రో, 2 లివర్ ఎక్స్ట్రా, చాలా లివర్లు వచ్చినాయి, చాలా బాగుంది. ఫుడ్ తిన్నారు కదా, ఫుడ్ పడతా వర్తే బ్రో, వర్తే. ఏం చెప్తుంది దానికన్నా బ్రో? ఇప్పుడు ఇప్పుడు చాలా మంది పూల చొక్కని, అదే చాలా మంది రివ్యూర్స్, అదే విధంగా నీ మీద కావచ్చు, చాలా మంది రివ్యూర్స్ మీద టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కదా, మీ సపోర్ట్ చేస్తున్నారు కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది, అలా తిట్టడం కరెక్ట్ అనుకుంటున్నారా వాళ్ళు? ఎవరి ఒపీనియన్ వాళ్ళు బ్రో? ఇప్పుడు ఫుడ్ నేను తింటానా, నేను బాగాలేదంట తిడతారా నన్ను? కుమారి ఆంటీ కూడా లైట్ చూసుకుంటారు, ఆయనకు నచ్చలేదని అనుకుంటారు. ఇప్పుడు సినిమా మనం 200 పెట్టి సినిమా చూస్తాం, 200 పెట్టి ఫుడ్ తింటాం, మన ఒపీనియన్ మనం తెలియజేస్తాం. దానికి తిట్టాల్సింది అయితే ఏం లేదు, ఇక ఇన్మెచ్యూర్ వాళ్ళు అలా మాట్లాడేటోళ్ళు అంతే. ఇప్పుడు రివ్యూవర్స్నే టార్గెట్ చేసి మాట్లాడడం, ఇక వాళ్ళని తిట్టడం మీకు ఎలా అనిపిస్తుంది బ్రో? తిడతారు బ్రో. ఇప్పుడు మనం ఒక మాట జెన్యున్గా వదిలితే 10 రిటర్న్ వస్తాయి, కాబట్టి అవన్నీ తీసుకునేటట్టు ఉండాలి, అప్పుడే రివ్యూ చేయాలి. అవన్నీ తీసుకోవాలి, రివ్యూ చేయాలి, పడతాయి దెబ్బలు, గట్టిగా పడతాయి. ఇప్పుడు గతంలో పూల చొక్క గారిని మీరు ట్రోల్ చేశారు, అంటే మిమ్మల్ని ట్రోల్ చేశారు కదా, మళ్ళీ సపోర్ట్ సో లాస్ట్ టైం ఏదైనా ట్రోల్ చేశారు కదా మిమ్మల్ని, సో మళ్ళీ అతను సపోర్ట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? నచ్చింది, చాలా నచ్చింది. ఏమేమి వేసుకుందాం? లివర్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ అయిపోయింది. తిన్న బ్రో. ఇప్పుడు మీది ఎక్కడ? ఖమ్మం. ఖమ్మం నుంచి వచ్చినావా? ఖమ్మం నుండి వచ్చిన. ఇక్కడ తిందామా? అంతే బ్రో. ఓకే బ్రో, ఇప్పుడు లాస్ట్ టైం పూల చొక్క మిమ్మల్ని ట్రోల్ చేశారు కదా, సో మీరు అతను సపోర్ట్ చేయడము కరెక్ట్ అనుకుంటున్నారా? కరెక్టే బ్రో, అందుకే చేసినా. అదే మన ట్రోల్ ఏం చేయలేదు, తను జస్ట్ లైక్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిండు నాకు తన ముందు ఇన్స్టాగ్రామ్ లో. పూల చొక్క కరెక్ట్. అరే మీరు వెంకట్ కదా? పూల చొక్క కరెక్ట్ అన్న. రివ్యూలని రివ్యూ చేసుకోవడానికి కూడా ఏంది, వాళ్ళకి క్వాలిఫికేషన్స్ కావాలా ఏంది, ఎంబీఏ చదవాలా ఏంది, 20 సంవత్సరాలు సినిమా చూస్తే చాలన్న ఎవడన్నా చెప్తాడు. ఆ సోహెల్ ఒక మాట అన్నాడు స్టేజ్ మీద, నేనైతే కారు లెక్కించుకోబోతాను రైతు బిడ్డ అప్పుడు. అలాంటి ఎలా మాట్లాడాడు చెప్పు, నువ్వే చెప్పు. కారు లెక్కించుకోబోతాడు అంటే అంత గర్వం పనికొస్తుందా? అలాంటప్పుడు ఇట్లా అవుతుంది మరి సినిమాలు కూడా. దేవుడు చూస్తున్నాడు కదా. అంటే బుట్కట్ బాలరాజు సినిమా పేరు ఉంటే పోతారు, బూట్ కట్ ఆట్ కట్ దొంగల కట్ అంటే ఏదైనా సినిమా దొంగతుంది అంతే. దేని గురించి? దీని గురించి? సూపర్ ఉంది బ్రో ఫుడ్. చెప్పాలంటే నిజంగా ఆ సలార్ లో గొడ్డుగారం గుర్తొచ్చింది నాకు, అంటే చాలా బాగుంది. ట్రై చేయండి ఒకసారి అన్న, కాకపోతే ఈ క్రౌడ్ అంతా దగ్గరకు వచ్చి ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. అంతే బ్రో, ఇక థ్యాంక్ యూ సో మచ్ తిన్నాను. ప్రైస్ 200 ప్లేట్లు తీసుకున్నా, 200 400 అయింది. నేను